మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిసృతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, తులాలగ్నము తులారాశి. తులాలగ్నము రాశివారు కనుక చూసుకున్నట్లయితే చిత్తానక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు గుర్తుపెట్టుకోండి. ఇది తులాలగ్నం ఆరు తులారాశి వారికి కలిగేటువంటి ఫలితాలు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క లగ్నము ఆ రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నం ఈ లగ్నంలో జన్మించిన లేదా ఈ రాశిలో జన్మించినా కూడా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, అంటే ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఈ శని పర్టికులర్గా 4-5 ఆధిపత్యం పొందుతూ ఉంటాడు. ఈ 4-5 ఆధిపత్యం పొందినప్పుడు మీరు లైఫ్లో ఎటువంటి కర్మ చేయడం ద్వారా ఈ కర్మకారకుడి యొక్క ప్రభావం తగ్గుతుంది, అంటే మంచి ఫలితాలు రావడాలు జరుగుతాయి. ఏ మంత్రము ఏ ధ్యానము అనేది చెప్తానని మీకు. ఇక్కడ సహజంగా 4th & 5th లార్డ్షిప్ రావడం వల్ల సర్వసాధారణంగా ఈ శని కనుక బాగున్నాడు అనుకోండి, ఇంటీరియర్ డిజైనింగ్ లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విద్యా సంస్థలు, ఎందుకంటే 6th లార్డ్షిప్ కూడా గురువుకు వస్తుంది విద్యా సంస్థలకు సంబంధించిన. అయితే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ధనయోగాలు రావాలంటే మీ ధనస్థానం ఏదైతే ఉందో విద్యా సంస్థల స్థానానికి సంబంధాలు కలిగి ఉండాలి. అయితే ఎనీథింగ్ ఇంటీరియర్ ఆర్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ తులాలగ్నానికి సర్వసాధారణంగా ఏంటంటే చరలగ్నము అంటూ ఉంటారు, అంటే 10th లార్డ్షిప్ చంద్రుడు అవుతాడు. ఈ చరలగ్నం అవడం వల్ల ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రదేశాలకు మారడం వల్ల కూడా మీ కర్మ అనేటువంటి తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 5వ ఆధిపత్యానికి చతుర్థాధిపత్యం కూడా వచ్చింది. సో ఎప్పుడైతే మీ సంకల్పం, అంటే ఒక్కొక్క వ్యక్తికి చూడండి, నేను ఫలానాది అనుకున్నప్పటి నుంచి నాకు బాగా యోగించిందండి అంటూ ఉంటారు. ఏది, నేను ఫలానా మా పిల్లలకు ఫలానా చేద్దాం అనుకున్నాను బాగా యోగించింది, లేదా మా అమ్మగారికి ఫలానా గాజులు చేద్దాం అనుకున్నా అక్కడి నుంచి బాగా యోగించింది అనేవల్ల నేను చాలామందిని చేశాను, లేదా నేను ఫలానా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను అప్పటి వరకు నాకు డబ్బులు లేవు కానీ ఇల్లు కట్టుకుందాం అనుకోగానే డబ్బులు వచ్చాయండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పంకి మీ ధన యోగానికి లింక్ ఉంటుంది. ఆ రకంగా తులాలగ్నం వారు పర్టికులర్గా మీ యొక్క సంతానాన్ని ఇతర దేశాలకు ఉన్నత విద్యల కోసం పంపించాలి అనేటువంటి సంకల్పం కానీ, లేదా మీ పిల్లల పేరు మీద ఏదైనా సరే సేవా సంబంధించినటువంటిది ఏదైనా సరే స్థాపించాలని అనుకున్నా గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో పర్టికులర్గా ఏది అనుకున్నా మీకు కర్మకారకుడు ఇచ్చేటువంటి శని యొక్క రిజల్ట్స్లో ఇబ్బంది ఇచ్చేటువంటి రిజల్ట్స్ తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు మీరు చేయవలసినటువంటి నామస్మరణ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని ఆ నామం చేసుకుంటూ, ముఖ్యంగా మీరు బుధవారము శుక్రవారము గుర్తుపెట్టుకోండి, బుధ శుక్రవారాల్లో బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి వారు యునిక్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరి జాతకం వారిదే, ఎవరి తెలివితేటలు వాళ్ళవే, ఎవరి టాలెంట్ వారిదే. ఒకరి టాలెంట్కి ఇంకో టాలెంట్కి సంబంధం ఉండదు, ఒకరి అభివృద్ధికి అంటే ఒకరి అదృష్టానికి ఇంకొకరు అదృష్టానికి సంబంధం ఉండదు ఒకేసారి పుట్టినా కూడా. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం జన్మజాతకం తెలుసుకునేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని
ప్రదేశము చాలా ముఖ్యం. సమయము ప్రదేశం బట్టి లగ్న నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా డేటు, మంత్, ఇయర్ అంటే వీటి ద్వారా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి రవి ఎలా ఉన్నాడు, మీ మానసిక స్థితిని ఇచ్చేటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడు, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గురు శుక్రులు ఎలా ఉన్నారు, మీకు విద్యను ఇచ్చేటువంటి బుధుడు ఎలా ఉన్నాడు, మీ కర్మని ఇచ్చేటువంటి శని ఎలా ఉన్నాడు, మీ కాలమోక్ష కారకులైనటువంటి రాహుకేతువులు ఎలా ఉన్నారు, భార్యాకారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మ జాతకంలో ఉంటాయి. ఇక్కడ మీ లగ్నాన్ని బట్టి, సమయం బట్టి లగ్నం తెలుస్తుందని చెప్పాను కదా, లగ్నం బట్టి మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏం చేస్తే ఎదుగుతారు అనేటువంటి మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతిని బట్టి చాలామంది చూడండి, నేను ఫలానా ట్రై చేస్తాను అండి డబ్బులు రావట్లేదండి, మీకు ఆ రూట్లో అసలు ధనం లేదు. ఎలా అయితే ఒక భూమిలో ఫలానా దగ్గర వాటర్ ఉన్నాయని తెలిస్తే ఆ ఫలానా దగ్గర మీరు బోర్వెల్ వేసినప్పుడు ఎలా అయితే వాటర్ ఎలా పడుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ధనం కూడా అంతే. మీకు ఏ మార్గంలో ఉంది, ఏ రూపంలో ఉంది, ఎప్పుడు ఉంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయితే కనుక మీ జన్మజాతక చక్రరీత్యా ఏ గ్రహానికి మీరు రెమెడీ చేసుకుంటే ఆ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీ ధనాధిపతిని చాలామంది తెలియజే ఏం చేస్తారంటే వీళ్ళకి టిఫిన్ ఫుడ్ రిలేటెడ్ దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో ట్రై చేస్తుంటారు, రియల్ ఎస్టేట్లో ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ రాదు ఎందుకంటే అక్కడ లేదు ఆ యోగం అనేటువంటిది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కానివ్వండి, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది కానివ్వండి, ఎందుకంటే అన్ని దిశలు మంచివే కానీ ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి యూనిక్గా ఒక్కొక్క డైరెక్షన్ బాగుంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఎలా ఉంటుందో. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏమిటి, ఆ కర్మ అనేటువంటిది ఈ జాతకం ఈ జన్మలో ఏ విధంగా వస్తుంది, ఏ రకమైనటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, చిన్న నామస్మరణతో. ఇదేంటంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే లలితాహస్త్ర నామాల్లో ఒక్కొక్క నామం తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహం ఎప్పుడు చేసుకోవాలి, చాలామంది తెలియదు, ఏదో యుక్త వయసు వచ్చిందని చేసేస్తుంటారు. కానీ వారికి సరైనటువంటి నిర్ధారించేటువంటి సమయం ఒకటి ఉంటుంది. మీ శుక్రుడు ఎప్పుడైతే పాజిటివ్ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడో, మీ సప్తమ స్థానాధిపతి 12వ స్థానాధిపతి ఎప్పుడైతే పాజిటివ్ ఫలితాలు ఇస్తుంటాయో ఆ సమయంలో వివాహం అనేటువంటిది చేసుకోవాలి. ఎప్పుడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయనేటువంటిది మీ జన్మజాతకంలో తెలుస్తుంది. మీ తల్లిదండ్రుల పరిస్థితి కానీ, మీ తల్లిదండ్రుల పరిస్థితి దీనా సంబంధం అంటే దీనావస్థలో ఉంది, వాళ్ళ జాతకాలు లేవు, అలాంటప్పుడు మీ జాతకంలో చూసి మీ తల్లిదండ్రులు బాగుండాలంటే ఏం చేయాలో కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. ఒక సమయంలో తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో చేయరు, దానివల్ల కూడా నష్టపోతూ ఉంటారు. ఈ రకంగా ఏంటంటే మీరు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది మీ జన్మజాతకం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేయండి, మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ వార ఫలాలనో మాస ఫలాలనో లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన నిర్ణయాలు ఒక రకంగా ఉంటే మనకు సంబంధం లేకుండా బయట ఉండే వాతావరణం కానివ్వండి, బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, మనకు సంబంధం లేకుండా ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక గంటలో వెళ్ళాలి కానీ ట్రాఫిక్ జామ్ అయితే 2 గంటలు అవుతుంది, మీకు సంబంధం లేదు అది, కానీ మీ సంబంధం లేకుండా అది బయట ఎలా జరిగినప్పుడు మనం దాని గురించి తెలుసుకొని ముందుగా మనం ఈ టైంలో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఈ టైంలో ఎర్లీగా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదని ఎలా తెలుసుకొని మనం ముందుకు వెళ్తుంటామో, అదేవిధంగా గోచారంలో ఉండే గ్రహాలు మీ జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను రెండింటిని మిళితం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి, అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. ఫలానా కలెక్టర్ గారు అనగానే మనం కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టును చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది, అంటే దశమభావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమభావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి
బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికి ఏమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికి ఏమో రవి, ధనస్సుకి ఏమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎ సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగలకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది ఒకటి దశమస్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం, ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే ప్రాణం అంటే మనం కొనుక్కోలేం కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి, కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలని ఏం చేసుకోవాలన్న ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో రెండవ స్థానాధిపతి అని ఉంటారు. ఆ రెండవ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ రెండవ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శని చూసుకోవాలి, ఇక్కడ రెండవ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే రెండవ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాల్కులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో రెండవ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రెండవ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, రెండో పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్ లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా రెండో భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం. అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడం అనే పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి రెండు బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితాహాసనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణ, మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవ కార్యకు సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కావండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా మూడు
ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా మూడు స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా మూడు స్థానాలు అంటే, మూడో స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం మూడో స్థానము. ఆరో స్థానం పూర్వజన్మ కర్మస్థానం ఇది. అష్టమ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. పన్నెండో స్థానం కూడా ఉంటుంది, బట్ అష్టమ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది అష్టమ స్థానం. సో ఈ మీ మూడో స్థానము ఆరో స్థానము అష్టమ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది ఆరో స్థానం పాడైనప్పుడు. అష్టమ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ అష్టమ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. అష్టమ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ మూడు గ్రహాలలో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది. ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఆరో స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏమిటి ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.